సముద్ర తీర ప్రాంతాలలో ఉండే హ్యూమిడ్ వెదర్ కావచ్చు, ల్యాండ్ లాక్డ్ అంటే భూమి తీరం లేకుండా ఉన్న తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు కావచ్చు, పంజాబ్, హిమాచల్, కశ్మీర్ లాంటి శీతల రాష్ట్రాలు కావచ్చు, మూడు డిఫరెంట్ అద్భుతమైనటువంటి ఆగ్రో క్లైమేటిక్ జోన్స్ ఉన్నవి. ఇండియాలో యాపిల్ కూడా పండుద్ది, మామిడికాయలు కూడా పండుద్ది, ఇది ఇతర దేశాలలో ఉండదు. ఇందాకనే పెద్దలందరూ కూడా సహచర ముఖ్యమంత్రులు చెప్పిన విధంగా కష్టించి పనిచేసే జాతి రత్నాలు 139 కోట్ల జనాభా ఉంది. ఇన్ని కలిగి ఉన్న దేశంలో మెక్డొనాల్డ్ పిజ్జాలు, మెక్డొనాల్డ్ బర్గర్లా మనం తినేటి? ప్రపంచానికే అద్భుతమైన ఫుడ్ చైన్ పెట్టి, అద్భుతమైన పంటలు పండించి, సాగునీళ్ళని పైకి తెచ్చి, దాని కనెక్టెడ్గా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టి, అందులో కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించి, బెస్ట్ ఫుడ్ చైన్ ఆఫ్ వరల్డ్గా ఉండాల్సినటువంటి ఇండియా ఇలా కెనడా నుంచి కందిపప్పు దిగుమతి చేసుకుంటుందా? ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉంటుందా? 100 కోట్ల రూపాయల విలువైనటువంటి పామ్ ఆయిల్ ఆయిల్ను దిగుమతి చేసుకుంటామా? ఇది నిజం కాదా? ఇది మన అబద్ధమా? స్టోరీయా? నేను చెప్తున్న టీఎంసీల లెక్క నాది కాదు, కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బార్డర్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పే లెక్క. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. దయచేసి జర్నలిస్ట్ మిత్రులతో నేను కోరుతాను, దీని మీద చర్చ పెట్టండి దయచేసి, ప్లీజ్, ఫర్ గాడ్స్ సేక్. 70,000 టీఎంసీల నీళ్ళు అందుబాటులో ఉంటే ఈరోజుకు దేశం ఎత్తుకొని వాడుకుంటున్నది కేవలం నికరంగా 19,000-20,000 టీఎంసీలు మాత్రమే. 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కోట్లాది మందికి ఈరోజు కూడా విషపు మంచినీళ్ళ గతి? ఎవరు దీనికి బాధ్యులు? ఎవరు ఈ పాపాత్ములు? అందుకే నేను అడిగింది, దేశానికి ఒక లక్ష్యం ఉందా? భారతదేశానికి మన లక్ష్యం కోల్పోయినాం. మనం స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో చేసిన కొన్ని ప్రణాళికలు, కట్టిన కొన్ని ప్రాజెక్టులు తప్ప తర్వాత అతిగతి లేదు. ట్రిబ్యునల్ వేస్తారండి. ఒక ఉదాహరణ చెప్తున్నా నేను. మన రాష్ట్రంలోనే కృష్ణా జలాల వివాదం మీద బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేసినారు. 19 ఏళ్ళు గడిచిపోయి 20వ సంవత్సరం పడ్డది. హరి లేదు, శివ లేదు. ఆ జడ్జి ముసలివాడు 4 తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడతారు. ఆయన ఎప్పుడు హరి అంటాడో ఇవన్నీ తెలియదు. 20 ఏళ్ళు దాటుతుంటే ట్రిబ్యునల్ ఉలుకు పలుకు లేకపోతే ఆయన తీర్పు చెప్పేది ఎప్పుడు? ఆ తర్వాత దాని మీద ఉన్న మగవాళ్ళు మళ్ళీ గ్రీన్ ట్రిబ్యునల్, ఈ ట్రిబ్యునల్, ఆ ట్రిబ్యునల్ వాళ్ళు క్లియర్ చేసేది ఎప్పుడు? తర్వాత డిజైన్లు అయ్యేది ఎప్పుడు? నిధులు సమకూరేది ఎప్పుడు? ప్రాజెక్టులు కట్టేది ఎప్పుడు? ప్రజలకు సాగునీళ్లు, తాగునీళ్లు వచ్చేది ఎప్పుడు? దీనికి ఏమన్నా అమెరికా నడుకోవన్నా, అంతర్జాతీయ రాజనీతి కావన్నా, ప్రపంచ బ్యాంకు దగ్గర చిప్ప పట్టుకోవన్నా ఏది అవసరం లేదే? అవసరం లేదు కదా? ఇది ఫ్యాక్ట్ కదా? ఇది శాత కాదు, మంచినీళ్ళు ఏ శాత కాదు. నదులలో వారి నీళ్లు సముద్రానికి పోతుంటే నూలలో పెట్టుకొని కూర్చొని కహానీలు చెప్పి, కథలు చెప్పి. ఇంకొక మాటనండి, ఎక్కడ ప్రజలను గోల్మాలు దింపుతున్నారు? ఎక్కడ మనం మోసపోతున్నాం? జింబాబ్వే అనే ఒక చిన్న దేశంలో 6,533 టీఎంసీల రిజర్వాయర్ ఉంది. జింబాబ్వేలో జాంబేజీ నది మీద, మా జర్నలిస్టులు రాయాలి దయచేసి. రష్యాలో అంగారా నది మీద 5,968 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. వోల్టా నది మీద ఘనా దేశంలో 5,085 టీఎంసీల ప్రాజెక్ట్ ఉంది. కెనడాలో మణికూగాన్ నది మీద 4,944 టీఎంసీల ప్రాజెక్ట్ ఉంది. ఈజిప్టులో నైలు నది మీద 4,500 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. మన పొరుగు దేశమైన చైనాలో యాంగ్జీ నది మీద త్రీ గార్జెస్ డ్యామ్ అని 1,400 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. అమెరికాలో కొలరాడో నది మీద 1,200 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. మరి మన దేశానికి ఏదండి? ఇంత సువిశాల దేశం
139 కోట్ల జనాభా, కరువులు చూసినాం, కటకాలు చూసినాం, వరదలు చూస్తున్నాం, ఏది ఒకటి కూడా వద్దాం మన ముఖానికి? మనం నోసుకోలేదా? మంచినీళ్ళకి బాధపడన్నా? నేను ఒక్కటే ప్రశ్న ఈ దేశాన్ని అడుగుతా ఉన్నా ఈ ఖమ్మం సభ ద్వారా. ఈ నీళ్ళన్నీ సరి అయిన పరిపాలన వచ్చి నదుల నీళ్లు భూమి మీదకి మళ్ళీ ప్రజల దాహం, పొలాల దాహాన్ని తీర్చానా? మనం సన్నాసులాగా ఇట్లే ఉండానా? దయచేసి దేశం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది ప్రశ్నించడానికి, ఈ చైతన్యం తేవడానికి, దీన్ని సాధించడానికి పుట్టిందే బీఆర్ఎస్ అని మనం చేస్తా ఉన్నా. ఖచ్చితంగా 600 అయినా సరే, తెలంగాణ ఉద్యమం లాంటి భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం వచ్చైనా సరే, ప్రభుత్వాల మెడలు వంచి సహజ సిద్ధంగా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ప్రకృతి సంపద ఇప్పటిదాకా ప్రజలు వంచబడ్డారు. ఇది భూమి మీదకి రావాలి, దానికోసం పోరాటం జరగాలి, లేకపోతే మనం ముందుకు పోలేం. ఒక బకెట్ నీళ్ల కోసం చెన్నై నగరం అర్రులు చాచానా? తన్నీర్ తన్నీర్ సినిమా వచ్చినా కూడా మనకు దాన్ని చూసి కూడా సిగ్గురాదా? దేనికోసం? ఇంకా దీనిలో లొడా 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 రాజకీయాలు మాట్లాడడం, గంటలు గంటలు ఉపన్యాసాలు చెప్పడం, ఇదేనా భారతదేశం? ఈ దేశం యొక్క పరమార్థం నీటి యుద్ధాలు ఎందుకండి? ఇంతకుముందే ఆయన చెప్పిండు పంజాబ్ సీఎం గారు, సట్లేజ్ దాని ఉపనదులైనటువంటి రావి బ్యాస్ మీద పంజాబ్ హర్యానా రోజు దన్నుకుంటా ఉంటాయి. ఎందుకు దన్నుకోవాలి? మహానది నీళ్ల కోసం ఒరిస్సా ఛత్తీస్గఢ్ యుద్ధం, నర్మదా జలాల కోసం గుజరాత్ మధ్యప్రదేశ్ల మధ్యలో కొట్లాట, కావేరీ జలాల కోసం తమిళనాడు కర్ణాటకలో కొట్లాట, మన గోదావరి నదుల మీద మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్ర పంచాయతీ, ఇవిటినే కొనసాగుతూనే ఉండన్నా? చాటలో తౌడుబోచి కుక్కల కొట్లాట పెట్టినట్టు రాష్ట్రాల మధ్య తాగులాటలు పెట్టి చాతగాక పరిపాలన చేయరాక చట్టస్ఫూర్తి దేక సహజంగా ఉన్న ఏ అపవసరం లేనటువంటి, ఎవరిని అడుక్కునే అవసరం లేనటువంటి బ్రహ్మాండమైనటువంటి సహజ సంపద భగవంతుడో ప్రకృతి ఇచ్చిన సంపదను ప్రజల కోసం వినియోగించే తెలివి లేక దొల్ల మాటలు కళ్ళ మాటలు చెప్తూ పొద్దుబుచ్చే పరిపాలకులే ఉండన్నా? లేదు నిజాయితీగా ఇలా మనం చేసుకుంటలేమా? కాళేశ్వరం కాలేదా? పాలమూరు అయితలేదా? సీతారామ పరుగులు పెడతలేదా ఖమ్మంలో? కాదా? సంకల్పం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే. కాబట్టి దయచేసి దీన్ని ప్రశ్నించడానికి, ఇది సాధించడానికి, సహజ సిద్ధంగా ఉన్న ప్రజల ఆస్తి ప్రజల పాలు కావడానికి అనవసరంగా పెడుతున్న కష్టాలను ఈ భారత జాతిని విముక్తి చేయడం కోసం పుట్టిందే బీఆర్ఎస్. వేరే ఉద్దేశం లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.